కేంద్రాన్ని దొంగలా చూపెట్టేటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి తాజా ప్రక్రియలు ఒక్కసారి చెక్ చేస్తే నిజంగా నియంతృత్వంతో ఆంధ్రప్రదేశ్కి ఏమీ చెయ్యకుండా ఉంటుందా? ఇంకోటి, మనం విడిపోయాం కాబట్టి ఓ కష్టపెడుతున్నారు, ఇక మనల్ని బ్రతకనీయకుండా చేస్తున్నారు, మనల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారని పదే పదే స్వయంగా అధికార పక్షానికి సంబంధించినటువంటి నేతలు మంత్రులు చెప్తున్నారు. సాధారణమైనటువంటి ఇష్యూస్ని లేదా అధికారులు చేసేటువంటి తప్పిదాలు లేదా అవినీతికి సంబంధించినటువంటి అంశాలనే తమకి అనువుగా మలుచుకునేటువంటి క్రమానికి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ రాష్ట్రంలో కేంద్రంలో ప్రభుత్వాల మధ్యన గ్యాప్ వచ్చి చివరికి అధికార పార్టీలు విడిపోయిన తర్వాత జరిగినటువంటి ప్రక్రియ ఒక్కసారి చెక్ చేసుకుంటే పోలవరంలో డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి పదే పదే విమర్శలు చేశారు. చివరికి లెక్కలు వచ్చిన తర్వాత మొదటి డిపిఆర్కు అనుగుణమైనటువంటి అమౌంట్ మొత్తం కూడా రిలీజ్ అయిపోయింది. ఆ తర్వాత సెకండ్ డిపిఆర్కి సంబంధించినటువంటి ప్రక్రియలో లోపాల గురించి మనం గతంలో కూడా ప్రస్తావించుకున్నాం. ఆ అంశాలు ఎక్కడి నుంచి దాదాపుగా 50,000 మందికి పైగా అదనంగా వచ్చి చేరారు, అలాగే 2004 నుంచి పోలవరం నిర్మాణం ప్రారంభమైపోతే ఆ ప్రాంతంలో ముంపుకి గురవుతుందని డిసైడ్ చేస్తే అదే ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి పట్టాలు ఎక్కడి నుంచి ఇచ్చారు, 2014 తర్వాత ఆ పట్టాలు ఎందుకు పెరిగిపోయినాయి, ప్రభుత్వ భూములకి పట్టాలు ఎట్లా ఇచ్చారు ఆ తర్వాత, అంతకుముందు ఇచ్చారంటే పోనీ గతంలో సాగు పట్టాలు ఇచ్చారనుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా చర్చకు వస్తే వాటికి సమాధానాలు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అది ఓ 10, 50, 100 అంటే గనక ఏదో మంచి ఉద్దేశంతో ఇచ్చారంటారు. 1,000 ఎకరాలు దాదాపుగా 55,000 ఎకరాలు ఈ విధంగా ఇవ్వబడినటువంటి అంశం, ఇది 2004 2014 మధ్యలో దాదాపుగా 5,000 ఎకరాల వరకు అట్లిస్తే 2014 తర్వాత మిగతా వాటికి కూడా పట్టాలు ఇచ్చారు. ఇవే కాకుండా అంతకుముందు రోడ్లుగా చెప్పబడేవి లేదా ప్రభుత్వ స్థలాలుగా చెప్పబడేవి అన్నిటికీ కూడా పట్టాలు కొన్ని పాత తేదీలతో కొన్ని కొత్త తేదీలతో ఇచ్చారన్నటువంటిది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం రాష్ట్రాన్ని అడగడం, రాష్ట్రం దాని మీద వివరణిస్తూ ఉండటం, ఇందులో ఏది కరెక్ట్ అన్నటువంటిది ఖచ్చితంగా వాళ్ళిద్దరు వెరిఫై చేసుకుంటారు. ఈ అంశం కాస్త దారి మళ్లిపోయి వేధింపులు దుర్మార్గము ఇట్లాంటిది, చివరికి గడ్కరీ రావడం, దానికి సంబంధించినటువంటిది 8 రోజుల్లో మీరు పట్టుకు రమ్మంటం, మళ్లీ వివాదాలన్నింటినీ పాత వివాదాలన్నింటినీ తెర మీదకి తీసుకొస్తే అదిగో నియంతృత్వం తరహాలో మాట్లాడుతూ ఉంటే జనంలో అయితే ఇంతకు ముందు తెలియనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా వరకు కూడా క్రాస్ చెక్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ప్రాజెక్ట్ అయితే ఆగదు, అవినీతిని మాత్రం ఆపేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఇది ఒక కోణం. తర్వాత ఎయిమ్స్ ఆల్రెడీ నడ్డా వచ్చి దానికి దాదాపుగా 50% పనులు పూర్తి కావడం, డిసెంబర్ నాటికి కొన్ని పూర్తి చే ఫస్ట్ ఫేజ్ ఓపీ చూసేటువంటి ప్రక్రియను చేపడతామంటాం. ఇంకోటి కేంద్ర కేబినెట్ ఇప్పటికే కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఆ తర్వాత ప్రకటించడం, వ్యవసాయ విద్యాలయానికి డబ్బులు రిలీజ్ చేయడం, మరోవైపున మొట్టమొదటి 2014-15 బడ్జెట్లో ఏవైతే 330 కోట్ల రూపాయల వరకు బకాయిలు ఉన్నాయో వాటిని రిలీజ్ చేస్తే 16,000 కోట్లు అన్నటువంటి దానికి సంబంధించి ఇంతకుముందే కేంద్రం వివరణిచ్చింది, అప్పట్లో రాష్ట్రం కూడా ఒప్పుకుంది. ఏదైతే రుణమాఫీ లాంటివి కూడా ఆ బడ్జెట్లో పెట్టేశారు, రుణమాఫీతో పాటుగా పెంచినటువంటి 1,000 రూపాయల పెన్షన్ కూడా తమకి జమ వేశారు, అవి రెండు మా పథకాలు కాదని కేంద్రం చెప్పడం, అయినా ఇచ్చి తీరాల్సిందేనంటాం, ఇవ్వబోమని అధికారులు తేల్చి చెప్పడం, కేంద్రం కూడా తేల్చి చెప్పడం, ఇదంతా నియంతృత్వమేనంటూ ఇప్పటికి కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం ఉంది. అప్పట్లో అయితే 4,400 కోట్ల రూపాయలు కుప్పుకోవడం, ఆ అమౌంట్ రిలీజ్ చేసేయడం కూడా పూర్తయిపోయింది. ఇది కాకుండా అనంతపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఒక అంశం అయితే నాగాలంకలో క్షిపణి కేంద్రం కావచ్చు, మరొక వైపున ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అగ్రస్థానానికి రావడం, ఇది ప్రపంచ బ్యాంకును కేంద్ర ప్రభుత్వం కలిసి ఇచ్చినటువంటిది అనేటువంటిది కూడా తెలిసింది. నిజంగా నియంతృత్వంతో తొక్కేయాలనుకుంటే ఇవన్నీ జరుగుతాయ్యా. ఇంకొక పక్కన తాజాగా గడ్కరీ వచ్చి మరోవైపున విశాఖ కేంద్రంగా మొన్న దాదాపుగా 5-6 ఏరియాలకు సంబంధించినటువంటి రోడ్లని 6,500 కోట్లతో అటు అనంతపురం వైపు కావచ్చు, ఇటు పక్కన గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, వీటన్నిటిలో రోడ్లని భారీ రోడ్లని కలిపేటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఇక్కడ కక్షపూరితము లేకపోతే తొక్కేయడము లాంటివి చేస్తే ఇవన్నీ జరుగుతాయి. అంటే ఎవరి కోసం చేస్తారు, నిజమే ఎవరి కోసం చేస్తారు, ప్రజల కోసమే చేయాలి, మరి అది జరగట్లేదు అని చెప్పడం. ఇక్కడ గతంలో కూడా నేను చెప్పాను, పొలిటికల్ బార్గెనింగ్ అడగడంలో తప్పేం లేదు. ఏది మనం 100 అడిగితే అవతలోళ్ళు 30 ఇస్తారు. ఉదాహరణకి ఇప్పుడు రుణమాఫీ ఉంది, మొత్తం రుణమాఫీ చేస్తానని చెప్పి చివరికి ఏం జరిగింది, ఒక కమిటీ వేసేసి ఒక రైతుకి ఏడాదికి వ్యవసాయ రుణం ఎంత ఇస్తారు ఒక పంటకి, ఆ రుణాన్నే ప్రాతిపదికగా తీసుకుందాం అంటూ ఎకరానికి కొంత అమౌంట్ ఇవ్వడం,
అట్లాగే రుణమాఫీకి సంబంధించి కూడా 50 లక్షల లిమిట్ పెట్టుకోవడం, 50,000 లోపు బకాయిలు ఉన్నటువంటి వాళ్ళే క్లియర్ చేయడం, అది కూడా మనం ముందుగా చెప్పుకున్నటువంటి విధంగా ఎకరానికి ఎంతైతే వాళ్ళు ఫిక్స్ చేశారో ఆ అమౌంట్ ని క్లియర్ చేసినటువంటి సందర్భం ఉంది. అంటే ముందుగా అనుకున్నది అనుకున్నంత పూర్తిగా అయితే జరగలేదు కదా. ఎక్కడైనా సరే పొలిటికల్ బార్గెనింగ్ ఇట్లాగే ఉంటుంది. ఒక భారీ లెక్క రాష్ట్ర ప్రభుత్వం అడిగితే 100 అడిగితే వాళ్ళు 30 or 40 ఇస్తారు. ఎవరు బిచ్చమేస్తున్నారంటే ఇక్కడ ఏది బిచ్చంగా, వాళ్ళు బిచ్చమేయరు, రాష్ట్ర ప్రభుత్వం మనకే బిచ్చమేయదు. కానీ మాటలు మాట్లాడుకునేటప్పుడు అవతల వాళ్ళని తిట్టాలనుకున్నప్పుడు బిచ్చాల లాంటి పదాలు వాడుతూ ఉంటాం. వాళ్ళు ఇచ్చినా వీళ్ళు ఇచ్చినా ఇద్దరు కూడా మనసొమ్మే మనకిస్తారు. కాకపోతే ఇచ్చేటువంటి క్రమంలో దేశీయ పరిణామాలు ఉంటాయి, రాష్ట్ర ప్రయోజనాలు కూడా ఉంటాయి. కానీ ఇక్కడ పదే పదే మనం గొడవలు పడుతూనే ఉంటే, అంటే రావాలన్నటువంటి రావాల్సినటువంటి అభివృద్ధిని లేదా సాధించుకోవాల్సినటువంటి క్రమంలో గొడవలు చేయడంలో తప్పులేదు, ప్రెషర్ చేయడంలో తప్పులేదు, కానీ ఏమీ రాలేదు అనుకుంటూ పోతే రానున్న రోజుల్లో వచ్చేటువంటి వాటన్నిటికీ మరి కారణం ఎవరవుతారు? అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటిది అవుతుందా, లేదా రాష్ట్ర ప్రభుత్వం సాధించింది అవుతుంది? ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏమి సాధించట్లేదు అని చెప్తుంది, కేంద్రం ఏమి ఇవ్వట్లేదంట. మరి ఈ వస్తున్నటువంటి అన్ని ఏంటి అన్నటువంటి చర్చ రానున్న రోజుల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెర మీదకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తోంది. అయితే తెలుగుదేశం కొట్టిన దెబ్బ మామూలు దెబ్బ కాదు, దాని నుండి తట్టుకోవడం అంత సులభం కాదు. కానీ డిఫెన్స్ లో పడినటువంటి బీజేపీ అయితే ఏమి ఇక్కడ అన్యాయం చెయ్యట్లేదని చెప్పుకునేటువంటి క్రమంలో మాత్రం క్రమంగా జనం ముందుకెళ్లి నిలబడి చెప్పగలుగుతోంది.